లోకి వెళ్లే ఎత్తుగడ ఒక ఎత్తు అయితే, ఇక్కడ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు అవమానం జరిగింది అనేదే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి విషయం. ప్రొటెస్ట్ చేయడము విధానం అంటూ ఉంటుంది, కానీ ప్రొటెస్ట్ చేసే విధానం ఇది కాదని అధికార పార్టీ చెప్తుంది. 2012లో హరీష్ రావు ఏం చేశాడు అని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క మనతో ఉన్నారు. బట్టి విక్రమార్క గారు, గతంలో మీరు డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, ఈరోజు సభలో మీ సభ్యుల 11 మంది మీతో పాటు 11 మందిని సస్పెండ్ సభ నుంచి పూర్తిగా సస్పెండ్ చేశారు, ఇద్దరిని సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. ఎక్స్పెల్ చేశారు అనేది మేము విన్నాం, మోషన్ మూవ్ చేసి. ఈ ఎక్స్పెల్ చేసేటువంటి విధానం ఇది సరైనది కాదని ప్రజాస్వామ్యవాదిగా నేను చాలా స్పష్టంగా చెప్తాను. అచ్చా మీకు మెజారిటీ ఉంది కాబట్టి నేను ఎక్స్పెల్ చేస్తా అనొచ్చు. మెజారిటీ ఏ ప్రభుత్వానికైనా మెజారిటీ లేకుండా ప్రభుత్వం ఏర్పడదు, శాసనసభ నడవదు. అలాగని ప్రతిపక్షం శాసనసభలో లేకుండా మరి మెజారిటీ ఉందని బడ్జెట్ పాస్ చేసుకొని పోతామనంటే, అలా చర్చ లేకుండా ప్రతిపక్షాలు అందులో పాల్గొనకుండా బడ్జెట్ పాస్ చేసుకొని పోతే అది దట్ ఈజ్ నాట్ డెమోక్రటిక్ స్పిరిట్. సో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ స్పిరిటే లేకుండా నాకు మెజారిటీ ఉంది కాబట్టి నేను సస్పెండ్ చేసి బయట పంపిస్తాం, అవసరమైతే ఎక్స్పెల్ చేస్తాను. ఈ ఎక్స్పెల్ చేసే విధానం సరైనది కాదు. అలా చేయాలనుకుంటే కూడా వాళ్ళు మీరు అనొచ్చు మాకన్నీ సర్వాత్కులు ఉన్నాయి, సభ చేసింది పూర్తి మెజారిటీతో అని. కానీ పూర్తి మెజారిటీతో మీరు చేసినప్పుడు కూడా సభ్యులకు కూడా హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు ఏంటంటే దాన్ని ఆశ్రయించారు. 2007లో పార్లమెంట్ జరిగినటువంటి ఎక్స్పెల్ని ఆధారం చేసుకొని కొంతమంది సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఎస్, మీకు సభకి అధికారాలు హక్కులు ఉండొచ్చు మీరు సభ నడపడానికి, కానీ సభ్యుల్ని సస్పెండ్ చేసేటప్పుడు వాళ్ళ న్యాచురల్ జస్టిస్ కూడా ఉండాలి అని చెప్పారు. న్యాచురల్ జస్టిస్ ఏది? ఈరోజు ఏ సభ్యుల్ని మీరు వారి వాదన విని సస్పెండ్ చేశారు? ఏ సభ్యుల్ని వారి వాదన విని ఎక్స్పెల్ చేశారు? అండ్ కౌలన్ శక్దర్ చాలా స్పష్టంగా రూల్స్ బుక్లో దీన్ని మెన్షన్ కూడా చేశారు. నెక్స్ట్ కాంగ్రెస్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే, 280 కౌలన్ శక్దర్, నేను జనరల్గా పార్లమెంటరీ ప్రొసీజర్ కోసం ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ దాన్ని ఫాలో అవుతాం, దాంట్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది పేజ్ నెంబర్ 280లో కూడా, న్యాచురల్ జస్టిస్ హ్యావ్ బీన్ ఫాలోడ్ బై ద హౌస్ బిఫోర్ ఎక్స్పెల్లింగ్ ఏ మెంబర్ అని చాలా స్పష్టంగా ఉంది. ఏం న్యాచురల్ జస్టిస్? ఎల్ఓపీని ఏమైనా మాట్లాడిచ్చారా ప్రతిపక్ష నాయకుడిని, లేకపోతే సభ్యులు మాట ఏమైనా ఉన్నారా? ఏమి లేదు కదా. ప్రతిపక్ష సభ్యుడు, ప్రతిపక్ష నేత కూడా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారనేది కదా ప్రధానంగా ప్రభుత్వం చెప్తుంది. అడ్డుకోవటం అనేది లేకపోతే ఇంకో అంశం అనేది, సభ్యులు వాళ్ళ వాళ్ళ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వారు స్పందించి నిర్ణయాలు చేస్తూ ఉంటారు. ఆ స్పందనకు అనుగుణంగా మీరు తీసుకునే నిర్ణయాలు కూడా అదే రకంగా తప్పుడు నిర్ణయాలు ఉండకూడదు. ఆ తప్పుడు నిర్ణయాలు జుడిషియల్ రివ్యూకి పోకూడదు. ఆ పోయే విధంగా మీరు తీసుకున్నారు ఈరోజు సభ. సభ్యుల సస్పెన్షన్ మీద కోర్టుకు వెళ్ళబోతుందా? తప్పనిసరిగా. సభ్యుల హక్కుల్ని కాపాడటం కోసం, వాళ్ళ రైట్స్ కాపాడటం కోసం రాజ్యాంగ ప్రకారం పొందుపరిచినటువంటి అన్ని అంశాలని అందిపుచ్చుకుంటా వారు తలుపులు తడతారు. ఎమ్మెల్యేలు ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు? రాజీనామాల అంశం కాదు ఇక్కడ ప్రధానమైనది. ఇక్కడ ప్రధానమైనది ప్రజల చేత ఎన్నుకోబడి శాసనసభకు వచ్చిన శాసనసభ్యులు ప్రజలకి రావాల్సిన 3 ఎకరాల భూమో, లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లో, లేకపోతే ఇంటికో ఉద్యోగం రావట్లేదు, ఇది చివరి బడ్జెట్టు, దీని మీద స్పందించాలని వాళ్ళు గొంతెత్తు అరిచినందుకు ఎక్స్పెల్ చేసి సస్పెండ్ చేసి పంపిస్తే ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. కానీ ఆ పోరాటం ఏ రకంగా చేస్తామని మేము నిర్ణయం చేసి చెప్తాం. రైట్ సార్, రైట్. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాలు చెప్పినట్టు, గత ఇంతకుముందు మనతో షబీర్ అలీ గారు మాట్లాడినప్పుడు కూడా ఇదే అంశాన్ని చేశారు. రాజీనామాలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని మాత్రం మౌలికంగా సూత్రప్రాయంగా సిఎల్పీ సమావేశంలో నిర్ణయం చేశారు. ఈ నిర్ణయాన్ని ఏఐసిసి అనుమతి కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెయిటింగ్ చేస్తున్నారు. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆలోచనగా తెలుస్తుంది. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజ మూకుమడిగా రాజీనామాల వ్యవహారానికి సంబంధించినటువంటి